రైట్. దేవి ప్రసాద్ గారు ఉన్నారు. దేవి ప్రసాద్ గారు, దేవి ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం దేవి ప్రసాద్ గారు. ఒకవైపు ప్రధాని ఇక్కడికి వస్తుంటే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడం ఏంటి, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ ప్రస్తావించి ప్రధాని అడగాలి కదా, అవన్నీ లేకుండా వెళ్ళడం అని అనేది చూస్తే, అంటే ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడము ఇవన్నీ కూడా చూస్తే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ నడుస్తుంది అన్నట్లుగా ఉందని అంటున్నారు మల్లు రవి గారు, ఏమంటారు మీరు? ఇప్పుడు నమస్కారం అంతా కదా, అక్కడ పెద్దలకు నమస్కారం, రవి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన ఎంత వింతగా ఉందంటే, అందుకే ప్రజలు క్షేత్రస్థాయి నుంచి వారిని ఎలిమినేట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గత 8 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, అనేక రాజకీయ పార్టీలు అనేక సమస్యల్ని ప్రధానమంత్రి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వంగా, గౌరవ ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో, దాదాపు 10-12 సార్లు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిని కలిసి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, శాసనసభలో చేసినటువంటి తీర్మానాలు, అనేక అంశాలు, ఇవాళ ఏవైతే ప్రజలు డిమాండ్లు పెట్టి మోడీని అడుగుతా ఉన్నారో, ఈ డిమాండ్లన్నింటిలో కూడా అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత గల నాయకుడిగా, ప్రజలిచ్చినటువంటి అధికారంతో మోడీ గారి దగ్గరికి వెళ్ళి అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ కూడా ఏది చెవిటి వాడి ముందు శంఖ ముందు అయినటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే, ఇక ఇచ్చి లాభం లేదు, ఇటువంటి ప్రధానమంత్రి ఉండడం వల్ల దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం లేదనేటువంటి అంశానికి వచ్చి ఇవాళ అనేక అంశాలు ప్రజల ముందు పెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం అజిత గారు. కాబట్టి ఇక్కడేదో మెమరాండం ఇవ్వాలి, అది చేయాలి, మెమరాండం ఇచ్చినాం, ఆయన దగ్గరికి పోయినాం, ఆయనకు చేయాల్సినవి చేసినాం, అనేక సందర్భాల్లో కలిసినాం, డెలిగేషన్స్ కలిసినాయి, కేంద్ర మంత్రుల్ని కలిసినాం, చేయాల్సినటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాలు అన్నింటినీ ఉపయోగించి అనేక సందర్భాల్లో చేసినప్పటికీ కూడా ఈ ఏ ఒక్క సమస్య కూడా సరైనటువంటి పరిష్కారం చూపకపోగా తెలంగాణ పట్ల వివక్షతో మాట్లాడుతున్నట్టు ప్రదర్శిస్తున్నటువంటి సందర్భాల్ని అనేక దూషణం. ఒక్కటి గారు అజితే గారు, అనేక విషయాలు ఇవాళ ఒక్క తెలంగాణ మీదనే కాదు, దేశవ్యాప్త ప్రజల మీద కూడా విషం గక్కే పని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల పట్ల తూలనాడే పద్ధతి కావచ్చు, లేకుంటే అనేక హక్కుల్ని హరించేటువంటి పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా దేశమంతా కూడా చూస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కనబడకపోతే మేమేం చెప్పలేం, కానీ ప్రజా సమస్యల్ని రెండు పార్టీలు వినోదంగా మారుస్తున్నాయి అనేటువంటి మాట మాట్లాడితే పెద్దలు రవి గారు అట్లా మాట్లాడడం సరైంది కాదనేటువంటి విషయాన్ని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే పెద్దలు వాళ్ళు యా రవి గారు, నమస్కారం రవి గారు. నేను ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలు చేశారని చెప్పడం లేదు. మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా రామగుండం వచ్చి ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వచ్చేటప్పుడు ఆ ప్రధానమంత్రి వచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ సరిగా లేదని నేను అనేది ఏంటంటే, ప్రజల ముందు ప్రధానమంత్రి వచ్చినప్పుడు దేవి ప్రసాద్ గారు మాట్లాడాక మీరు మాట్లాడండి, వారితో అడిగా చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు పెద్దలు రవి గారు చాలా చెప్పింది, నేను దానికి ఉదాహరణ చెప్తాను. గజ్వేల్ దగ్గర, కోమటి బండ దగ్గర మేము మిషన్ భగీరథకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చేసిన అజిత గారు, రవి గారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు మోడీ గారు ఈ మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేస్తూనే, ఆ రోజు మోడీ గారికి మీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, తెలంగాణ ప్రజల పట్ల స్పష్టమైన అటెన్షన్ ఉండాలి అని చెప్పి మోడీ గారికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మిషన్ భగీరథకు సాయం చేయమని ఆ రోజు ఇచ్చినటువంటి వినతి పత్రం ఇప్పటి వరకు పరిష్కారం కలదు రవి గారు. అంటే నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన 19,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకి ఇవ్వాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం చేసిన పాప అనబోలేదు. కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ విషయంలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే పెద్దలు రవి గారికి అన్ని విషయాలు తెలుసు. ఆ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్ వేయాలి. మా లొకేషన్కు సంబంధించినటువంటి విషయంలో మన అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆవేదనలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కోర్టులో మేము కేసు వేస్తే దాన్ని కూడా విత్డ్రా చేసుకోమంటే, విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఈ 4 రాష్ట్రాలతో ఉండడం వల్ల మాకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి, ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ లేచి మా కేటాయింపును జరపండి అని చెప్పి చెప్తే, కేఆర్ఎం మీద వేసి ఉన్నటువంటి నీటి మీద హక్కులన్నీ తీసుకునేటువంటి
ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ప్లీజ్ హియర్ మీ, చాలా చెప్పారు, నేను ఒకటే చెప్తున్నాను. ఇంకేం చెప్పలేదు, ఇవాళ మీరు చెప్పిన అన్ని నేను కాదంటం లేదు, అయిపోయిన ఒకవేళ ప్రధానమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు మనం వీటన్నిటిని ఆయన దృష్టికి, ముఖ్యమంత్రి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సీఎం గారితో కలిసే ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు అన్నిటినీ కలిపి ప్రధానమంత్రి దగ్గర మా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని అడిగి ఆయన దోషిగా నిలబెట్టేటటువంటి అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వదిలి, ఏముంది వాళ్ళ ఢిల్లీలో ఏమన్నా అర్జెంట్ ఉందా, హాస్పిటల్ వర్క, లేకపోతే సుప్రీంకోర్టు సమన్స్ ఇచ్చిందా? ఇవాళ 12వ తారీఖు ప్రధానమంత్రి వస్తుంటే రేపు సీఎం గారు ఢిల్లీ పోతాడు, 4 రోజుల తర్వాత వస్తారంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థి ఒకసారి సప్లిమెంట్ ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అయితే పాస్ అయ్యేంత వరకు మళ్ళీ మళ్ళీ రాయాలి కదా, మళ్ళీ మళ్ళీ రిప్రజెంట్ చేయాలి, ప్రధానమంత్రికి ఒత్తిడి చేయాలి, అనేక విధాలుగా ప్రధానమంత్రిని ఒత్తిడి చేసే అవకాశాన్ని ఉపయోగించుకోలేదంటున్నాను. దీన్ని బట్టి ఆయన అడిగా పరిస్థితి లేకుండా, ఆయన చెప్పాల్సిన అవసరం లేకుండా చర్చ మాత్రం ఆ ప్రైమ్ మినిస్టర్ గారు చేయలేదని మీరు అడిగినట్టు ఆ ముఖ్యమంత్రి గారు వచ్చి అది ఇనాగ్రేట్ చే, ప్రధానమంత్రి వచ్చి అది ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోతారు. ఈ సందర్భాన్ని మీరు ఎందుకు ప్రజల తరపున ప్రధానమంత్రి పనిచేయటం లేదనేది చూపించే అవకాశం ఉంది కదా. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు రాష్ట్ర ఫెయిల్ అయితే రాయాలంటే పాస్ అవుతుందా? పాస్ అయ్యారు మల్లు రవి గారు, దేవి ప్రసాద్ గారిని మాట్లాడినవ్వండి. దేవి ప్రసాద్ గారు, అసలు మన చర్చ ఒకటి మన చర్చ ఇప్పుడు దేవి ప్రసాద్ గారు, మన చర్చ కూడా పక్కకి వెళ్తుంది. ప్రధానంగా ఈ రోజు ఫామ్ హౌస్ ఫైల్స్ సంబంధించి నేనేం పక్కకు తీసుకోవాలి, మీ గురించి కాదండి, అసలు మన చర్చ వచ్చి ఫామ్ హౌస్ మా రవి గారికి పెద్దలు వారు చేసినటువంటి విషయాల మీద నేను రవి గారు చెప్పినవన్నీ నాకు అర్థమైనాయి. సరే, వారి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అటు పక్కకు పెట్టండి. మేము టీఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇవాళ మోడీ గారు వస్తున్నారు, ఇప్పుడు ఇదివరకు కూడా 2-3 సందర్భాల్లో వచ్చారు, ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల విషయం కక్కడం తప్ప ఇవో ఇది ఇస్తున్నామని కానీ, తెలంగాణ ప్రజలకి ఇది చేస్తున్నామని కానీ, తెలంగాణ ప్రజలకు ఇప్పుడు గుజరాత్కు ఎన్నికల సందర్భంగా ఎన్నిసార్లు పోతున్నారు, తెలంగాణకు ఎన్నిసార్లు వస్తున్నారు, గుజరాత్ ప్రజలకు ఏమేమి ఇస్తున్నారో మొత్తం ప్రపంచమంతా కూడా చూస్తున్నది. అజిత గారు, కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అక్కర్లేదు. స్వయంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలే అమలు చేయమని అడుగుతున్నది. ఇలా కొత్త అంశాలు ఏమి లేవు అజిత గారు, కొత్త అంశాలు వారు ఇచ్చేది లేదు, మనం తీసుకునేది లేదు. కాబట్టి ఈ దీనికి సంబంధించి ఏ ఒక్క అంశం కూడా పరిష్కరించలేదు. కాబట్టి దయచేసి మోడీ గారు, మీరు ఈ సందర్భంగా వచ్చినటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. 8 ఏళ్లుగా మా ఆర్తిని, ఆవేదనను, మా ఆగ్రహాన్ని అనేక సందర్భంలో అనేక రూపాల ద్వారా చూపించడం తప్ప మా సమస్యకి ఒక పరిష్కారం దొరకలేదనేటువంటి ఒక బాధ, ఆవేదన అనేక సందర్భాల్లో వెలగక్కినం. అది రాజకీయ క్షేత్రంలో చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం, ఓటు ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం, అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో వెలిబుచ్చినాం. కాబట్టి ఇప్పటికైనా దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలని మేము విజ్ఞప్తి. 2వది, ఇవాళ లిక్కర్ కేసు ఏదో లిక్కర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, శరత్ చంద్ర రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. మేము నేను అజిత గారు నేను చెప్తున్నా, మేము ఎక్కడ కూడా సిబిఐ ఈ లిక్కర్ కేసులో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రెస్ మీట్కి వెళ్ళి చెప్పారు, ఈడీ ముందుకు రాకముందే వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వాళ్ళే చేశారు, తర్వాత బీజేపీ ఎంటర్ అయినాక ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ సందర్భంలో మేము ఎక్కడ కూడా కోర్టుకు పోయి సిబిఐ దాన్ని ఆపండి అని చెప్పి మేము సుప్రీంకోర్టుకు పోలేదు. అజిత గారు, అనవసరమైనటువంటి పేర్లను వాడొద్దని చెప్పి పోయినాం, అంతే తప్ప ఈ మొత్తం ఎపిసోడ్ అంతా మీరు ఆపాలని పోలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది ఏంది అజిత గారు? ఇలా ముగ్గురు ఎవరైతే స్వామీజీల పేరు మీద ఇంకొకరి పేరు మీద వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని రకరకాల పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వేసినటువంటి కుట్రలో భాగంగా వారు దావుకున్నటువంటి గోతులో వారు పడిపోతే, వారు నగ్నంగా దొరికి ప్రజల ముందుకు వచ్చేస్తే ఆ కేసు ముందుకు పోవద్దు. మీరు సిట్టు అంతకుముందేమో చాలా మంది డిబేట్ లో ఏం చెప్పారు అజిత గారు, ఇది సరిపోదు, ఒక ప్రత్యేకమైనటువంటి వేయాలి, జ్యుడిషియల్ కమిషన్ వేయాలని ఒకరు, సిబిఐ వేయాలని ఒకరు,
చేయాలని సిట్ సిట్ వేసింది. రెండో కాదు, యాదగిరి గుట్ట దగ్గర ప్రమాణం చేయాలని కూడా కొంతమంది. ఇప్పుడు ఆయన తడి బట్టలతోని పొడి బట్టలతోని ఆయన పోయి మా బీజేపీ నాయకులు ఎవ్వరు లేరని ఆయన ప్రమాణం చేసిండు. ఈ సందర్భంలో సిట్ మీకు సంబంధం లేదు, మీకు ఆ ముగ్గురు ఎవరో తెలియదు అని కూడా కొందరు అన్నారు. ముగ్గురు మాకు తెలివినే తెలియదు, వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు. మీ సంబంధం లేని క్రిమినల్స్ గురించి మీరెందుకు మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోయి కోర్టులో పిటిషన్ వేసి ఈ ఈ ఎన్క్వైరీని ఆపాలని ప్రయత్నం చేస్తాడు? అంటే మీ 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థల మీద ఆయా రాష్ట్రాల ప్రజలకు నమ్మకం లేదా? అన్ని సిబిఐతోనే చేస్తారా? అంటే ఒకవేళ రాష్ట్ర దర్యాప్తులో ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా ఉంటే అది మీ ఇంటికి వస్తుందో మా ఇంటికి వస్తుందో భయపడడం ఎందుకు? మీరు అందరూ ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసేటువంటి బిడ్డలు కదా, మీకు మీకు క్రిమినల్ గురించి భయం ఎందుకు? ఎవరైతే ముగ్గురు చేసినారో అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో స్వేచ్ఛగా బయటికి రానియండి. అది అది కాకుండా దాన్ని ఆపేయమని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది డెఫినెట్ గా ఇందులో భారతీయ జనతా పార్టీకి ప్రమేయం ఉందనేటువంటి విషయం ఇలా నగ్నంగా ప్రజల ముందుకు వచ్చింది అజిత గారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము లిక్కర్ కేసును ఆపేయమని పోలేదు, అరెస్ట్ చేయమనండి, ఏమైనా చేయమని. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా మేము ఏం చెప్తున్నామంటే, సిబిఐ అనేటువంటిది ఇలా స్వతంత్ర వ్యవస్థల్ని తాను ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకుల మీద చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏ ఒక్క బీజేపీ నాయకుని సిబిఐకి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకు లొకేషన్ తెలియదు, బీజేపీకి సంబంధించిన లొకేషన్ రావు వాళ్ళకు. బీజేపీ నాయకులు చేసినటువంటి ఏవి అవినీతి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి అసలే వాళ్ళ చెవులు కూడా వినబడవి సిబిఐకి. కేవలం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకుంటే భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఆర్థిక విధానాల మీద ప్రశ్నించే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఇలా ఈడీ రాడార్లోకి తీసుకొచ్చి వాళ్ళని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం కదా? ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా మహారాష్ట్ర తీసుకున్నా, మీరు తమిళనాడు తీసుకున్నా, బెంగాల్ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, లేకుంటే ఢిల్లీ తీసుకున్నా, ఆఖరకు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నేషనల్ కేసు తీసుకున్నా, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే కేవలం ప్రతిపక్షాలను అంచడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అంత గారు, తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రతిపక్ష నాయకుల మీద, ఆంధ్ర తెలంగాణ రెండు చూస్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో జరిగినటువంటి అనేక ఇష్యూల మీద ఎంతమందిని ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేశారు. మేము కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు అధికారంలో ఉంది, తెలుగుదేశం అధికారంలో ఉంది, ఎక్కడైనా పొలిటికల్ వెండేటతో మేము ఏమైనా పనులు చేసినాం అజిత గారు? కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్వేచ్ఛగా చేసుకొని ఇవ్వండి, అందులో ఏమైనా అనుమానాలు ఉంటే మీరు కోర్టులకు పోవచ్చు, చేసుకోవచ్చు, కానీ మొదలే దాన్ని మీరు వద్దనడం అనేటువంటిది తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ప్రమేయం ఉందనేటువంటి అంశం మిగతా రాష్ట్రాలు కూలగొట్టినట్టు కానీ ఇక్కడ కూలగొడదాం అనుకున్నది కానీ ఇక్కడ పరిస్థితి నడవలేదు కాబట్టి ఏం చేయలేకపోయినరు అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అజిత గారు. రైట్, ఇక ఇదే అంశం మీద 1 మినిట్.